సిద్ధం సభలతో జోరు మీదున్న అధికార పార్టీ ఇవాళ మరో సభకు సిద్ధమైంది. ఇప్పటికే 3 సభల సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మేదరమెట్ల సభకు రెడీ అయింది వైసీపీ. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే సభకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. మేదరమెట్ల సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది వైసీపీ అధిష్టానం. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 43 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణ చేస్తున్నారు నేతలు. మేదరమెట్ల సిద్ధం సభకు నభూతో నభవిష్యత్ అన్న రేంజ్ లో ఏర్పాట్లు జరిగాయి. సభావేదిక దగ్గర వై ఆకారంతో పాటు Y0 175 పేరుతో ఉన్న స్టేజ్ ఆకట్టుకుంటోంది. సీఎం జగన్ ఆ స్టేజ్ పై నుంచి కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు లక్షలాదిగా జనం తరలి వస్తారన్న అంచనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మేదరమెట్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఒంగోలు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాల్ని త్రోవగుంట మీదుగా, చీరాల, బాపట్ల వైపు మళ్లిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని అద్దంకి మీదుగా మళ్లిస్తున్నారు. సీఎం జగన్ సిద్ధం సభకు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పోలీసులంతా సిద్ధమయ్యారు. లక్షలాదిగా వచ్చే కార్యకర్తలు వాహనాల నియంత్రణతో పాటు భద్రత కోసం వేలాదిగా భారీగా మొహరిస్తున్నారు. 6 జిల్లాలు, 43 అసెంబ్లీ స్థానాల నుంచి వచ్చే కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు సభావేదిక దగ్గరకు చేరుకోబోతున్నారు. 40 నిమిషాల పాటు సభలో ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే ఎన్నికల భేరి మోగించడానికి సిద్ధమయ్యారు జగన్. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే సభ కోసం ఇప్పటికే తరలి వస్తున్నారు కార్యకర్తలంతా. ఉదయం 8 గంటలకే పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు సిద్ధం ప్లకార్డ్స్ పట్టుకుని జై జగన్ అన్న నినాదాలతో హోరెత్తించారు. 15 లక్షల మందికి పైగా హాజరయ్యే సిద్ధం సభలో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం నుంచి మాట్లాడే జగన్ ని చివరి కార్యకర్త సైతం స్పష్టంగా చూసే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. పార్కింగ్ కోసం 338 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సిద్ధం ముగింపు సభలో వైసీపీ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగన్ ఫోటోతో ఆకాశంలో ఎగురుతున్న బెలూన్లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన జెండాలతో ఆ ప్రాంతమంతా కొత్త అందాల్ని సంతరించుకుంది. రెపరెపలాడుతున్న వైసీపీ జెండాలు మరోమారు మాదే అధికారం అన్న గర్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.